పత్రికా సమావేశం నిర్వహించినారు. ఫ్రస్ట్రేషన్ ఇఫ్త్రీ సినిమా చూసినట్టుంది, ఫ్రస్ట్రేషన్ పరాకాష్ఠకు పోయినట్టుంది. పాపం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరగకపోయినా జరగని దానికి జరిగిపోయిందని, ఏదో జరగకూడనివన్నీ జరిగిపోయినాయని ఎవరో ప్రభుత్వాన్ని అధికారాన్ని పదవులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని దోచేస్తున్నారని అభాస్వాదం చేస్తూ అభాండాలు వేస్తూ వారి అవకాశం కోసం ఆత్మస్థుతి పరనిందగా ఒక ప్రహసనాన్ని కొనసాగిస్తూ అధికారం లేక వచ్చినటువంటి ప్రజాప్రతినిధి వాస్తవాలు మర్చిపోయినట్టున్నాడు. మొదటగా ఆయన సమాధానం చెప్పాల్సింది ఏది, అంతకుముందు పత్రికా సమావేశం బాధ్యత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఒకటి అడిగింది, పదే 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 మసీదుల్లో మదరసాల్లో రాజకీయాలు చేసే మీరు ముస్లింల మనోభావాలు కూడా అర్థం చేసుకోకుండా కొద్దిమంది మీకు అనుకూలమైనటువంటి ముస్లింలు పెద్దలు అనుకుని వాళ్ళు అనుకుంటారు. పాపం అటువంటి వాళ్ళని గుంపేసుకొని ముస్లింల పక్షపాతిని పేర్కొంటూ కేవలం మదరసాల్లో మసీదులు మాత్రమే రాజకీయాలు చేస్తూ ఈద్గాల్లో మాత్రమే రాజకీయాలకు అవకాశం కల్పించుకుంటూ ప్రార్థనా సమయంలో మళ్ళీ ముస్లింలను మోసం చేయాలనే ఆలోచనతో రాజకీయాలు చేస్తున్నటువంటి మీరు, మీ ముఖ్యమంత్రి మీ ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు ముస్లింలకు ఏదైతే చేస్తామని చెప్పి ఇంకా బడాయి బసవన్ గారు చాలా చెప్పినారు. ప్రతి మతం ప్రతి కులం కూడా చాలా పవిత్రంగా భావించేటువంటి భగవద్గీత ఖురాన్ బైబిల్ని ప్రస్తావిస్తూ నా మేనిఫెస్టో మాకు ఒక భగవద్గీత మాకు ఒక బైబిల్ మాకు ఖురాన్ అని మాట్లాడినటువంటి బడాయి బసవన్న సిపిఎస్ రద్దేం చేసినాడో మాట్లాడుతుంది. నిజంగా బైబిలు నిజంగా భగవద్గీత నిజంగా ఖురాన్లో ఈ రకంగా నడుచుకోమని చెప్పేసి కులాన్ని తెలియకుండా మతాన్ని మతాన్ని తెలియకుండా కులాన్ని వాడే సుమ అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా అట్లా చెప్పిందేమో కానీ, అన్ని కులాలు అన్ని మతస్థులకి మానవులందరికీ కూడా అబద్ధాలు చెప్పమని మోసాలు చేయమని చెప్పేసి తద్వారా వ్యక్తిగత లబ్ధి రాజకీయ లబ్ధి పొందమని చెప్పేసి ఏ పవిత్ర గ్రంథం చెప్పలేదనేది మీకు ఇంకోసారి తెలియజేస్తాను. ముస్లింల సంక్షేమం ముస్లింల పక్షపాతమైనటువంటి మీరు దులహన్ పథకాన్ని ఎందుకు కొనసాగించలేదు, ఏమైనా అంటే చంద్రబాబు నాయుడు అంటారు. చంద్రబాబు నాయుడు చేసినాడో చేయలేదో ప్రజలు మ్యాండేట్ ఇవ్వాల నచ్చలేదు ఇవ్వాల మమ్మల్ని పక్కన కూర్చోబెట్టినారు, మీకు అవకాశం ఇచ్చినారు, చేయాల్సినటువంటి బాధ్యత మీకు అప్పచెప్పినారు. మీ మీద నమ్మకంతో చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా 50% ఓటు 151 సీట్లు మీకు ఇచ్చినారు. అది కూడా మీకు ఇంకా సరిపోవన్నట్టు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా అంతకుముందు 23 మంది ఎమ్మెల్యేలని పశువులు కొన్నట్టు కొన్నారని చెప్పి నిందలు పెడుతూ మీరు చేసే సంసారం మేము చేసే వ్యభిచారం అనే మాటలు మాట్లాడినటువంటి మీరు ఇంకా ఒక ఇద్దరినో ముగ్గురునో మీ పార్టీకి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ప్రత్యేకించి పర్టికులర్గా ఒక ఇష్యూ బేస్డ్గా మిమ్మల్ని అడిగిందాం, ముస్లింలకు మీరు ఇచ్చిన మాట ఏమైంది, దుల్హన్ పథకం ఏమైంది, మైనారిటీ వెల్ఫేర్ ఏమైంది, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు మీరు కేటాయించినటువంటి నిధులు ఏమైనా, ఎందుకు డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ జరిగినాయని చెప్పేసి ప్రశ్నించడం. నిబద్ధత నిజాయితీ మీ మాటల్లో నిజంగా నిజాయితీ ఉండి ముస్లింల పక్షపాత అనే ఆలోచన పక్షపాతంగా ఆలోచించే గుణం మీకు మామూలుగా ప్రజాప్రతినిధి పక్షపాతంగా ఉండకూడదు, అయినా మీరు చెప్పినారు కాబట్టి మీకు చెప్తున్నాం. మీరు నిజంగా పక్షపాతం ఏంటంటే ఈ పాడి మీ ముఖ్యమంత్రి గారిని ఏదైనా వేదిక మీద ఏదైనా ప్రశ్నించాలా లేదంటే ప్రతిఘటించాలా లేదంటే అడుక్కోవాలా అవి సాధించాలా లేదంటే మీకున్నటువంటి చివరి బ్రహ్మాస్త్రము రాజీనామాస్త్రమన్న ఆయన ఉపయోగించాలి. కానీ ఒక ఆయన అబద్ధాలు చెప్తున్నాడని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడి వరకు అబద్ధాలు చెప్పుకుంటూ
ఇప్పుడు మీకు చెప్పే అవకాశం లేక ప్రతిపక్షాలు ప్రజలు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండా దాటేసుకుంటూ నిన్నటి రోజున పత్రికల్లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా మీరు చేసినారని రాత రాస్తే మాత్రము మీ ఇష్టానికి రాతలు రాస్తా ఉన్నారు 80 కోట్ల ఆస్తిని రాస్తా ఉన్నారు రెండు స్థల రెండు సీట్ల స్థలమే కదా అని చెప్పేసి నిస్సిగ్గుగా ఏ మాత్రం భయం లేకుండా మీరు మాట్లాడినటువంటి తీరు యావత్ రాష్ట్ర ప్రజానీకం అసహించుకుంటాను ప్రజాప్రతినిధులు అంటే ఇంత సిగ్గు లేకుండా ఇంత బరితెగింపుగా ఏ ప్రజాప్రతినిధి మాట్లాడటం పోరాది 80 కోట్ల విలువైతుందా అని ప్రశ్నిస్తా ఉన్నారు ఆ దాని విలువ ఎంతో రెండు సెంట్లే కదా అని మీరు మాట్లాడుతా ఉన్నారు వాళ్ళకి మిగతా వాళ్ళని వేసుకోమని ఇండైరెక్ట్ గా మీరు మెసేజ్ ఇస్ లౌడ్ అండ్ క్లియర్ టు ద అదర్ కో అక్యూజ్డ్ ఆల్సో విత్ శివారెడ్డి వాళ్ళు కూడా మీకు మెసేజ్ లౌడ్ అండ్ క్లియర్ పంపిస్తా ఉన్నారు దాని విలువ ఒకవేళ పత్రికలో వాళ్ళకి తెలుసో తెలియకో పాపం ఏమన్నా రాసింటే వాళ్ళకి ఒక ఎస్ఆర్ వాల్యూ ఏదైనా ఇస్తే వాళ్ళు మళ్ళీ ఆ ఎస్ఆర్ వాల్యూ మీటింగ్ కూడా రాస్తారు సబ్ రిజిస్ట్రీ ఆఫీస్ మీకు మీకు మీ అనుసంధానంలోనే పనిచేస్తూ ఉంది ఆ ఎస్ఆర్ వాల్యూ మార్కెట్ వాల్యూ రెండు కూడా అసర్టైన్ చేసి మీరే ఇవ్వండి కానీ స్టాంప్ డ్యూటీ కట్టించుకుంటారు దానికి కూడా మీరు మళ్ళీ మేము ఇల్లు కడితే మీరు స్టాంప్ డ్యూటీ కట్టాలని ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో కూడా మీరు ముస్లింలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులను దాటేసుకుంటూ ముస్లిం సమాజానికి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితులను దాటేసుకుంటూ కబ్జాల మీద అది కూడా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినటువంటి మీ అనుచరులు వెనకేసుకొచ్చే విధంగా రెండు సెట్ల భూమి కదని మాట్లాడటం అనేది నిజంగా మీ నిబద్ధతకు మీ వ్యక్తిత్వానికి తార్కాణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మాకు మొన్నటిదాకా అధికారుల మీద కూడా ఒక అనుమానం వచ్చింది అంటే మీరు ఫోన్ చేస్తే వెనక్కి రావడంతో పాపం నిస్సహాయుడు చాలా చిన్న స్థాయి వ్యక్తి అయినటువంటి తహసీల్దార్ గారు ఆయన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ కానీ ఆయనకున్నటువంటి నిజాయితీని నిబద్ధతను పేపర్ మీద పై అధికారులకు విన్నవిస్తూ ఒక లేఖ రాశారు మేము పగలగొట్టడానికి పడగొట్టడానికి సిద్ధంగా ఉండి అక్కడికి పోతే అక్కడ మాకు ఎమ్మెల్యే గారి ఫోన్ వచ్చింది ఎమ్మెల్యే గారి ఫోన్ వస్తే అక్కడి నుంచి మేము తిరిగి రావాల్సి వచ్చింది అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ప్రజా వైస్ చైర్మన్ కావచ్చు లేదంటే ఆ శివారెడ్డి కావచ్చు మమ్మల్ని బూతులు తిడుతూ ఉండి మా మీద దాడికి ప్రయత్నం చేస్తే అక్కడే మాతో పాటు వచ్చినటువంటి పోలీస్ అధికారి సర్కిల్ ఇన్స్పెక్టర్ మధు గారు నిశ్చేష్టుడై మాటలుడిగి చేతలుడిగి వారి మాటలకు వారి చేతలకు వంతన వాడే విధంగా వ్యవహరించినటువంటి తీరు పట్ల మేము కూడా భయపడి ఎదురుతిరగాల్సి వచ్చిందని చెప్పేసి తహసీల్దార్ ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ పేపర్ మీద పెట్టినటువంటి ఆవేదన ఇది పై అధికారులు మరి ఈరోజు నా పోలీస్ అధికారులు కూడా తెలుసుకోవాలి 3 సంవత్సరాలు 2 నెలలు అయిపోయింది మహా అంటే మీరు కూడా ఇంకొక 6 నెలలు ఆటలాడచ్చు ప్రజాప్రతినిధికి తొత్తులుగా మీ ఆటలు కట్టించేటువంటి పరిస్థితులు దగ్గరలోనే ఉంటాయి ఇట్లే ఉంటాయని అనుకోవద్దండి అన్నీ కూడా కౌంట్ అవుతున్నాయి కౌంట్ కాకుండా నౌ యూ హ్యావ్ టు స్టార్ట్ కౌంటింగ్ యువర్ డేస్ ఇదే రకమైన ధోరణి ప్రదర్శిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి నిన్న కూడా చెప్పినాం ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇటువంటి సిచ్యువేషన్లో తలెత్తేటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది మరి ఈరోజు నా కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం వారి సబార్డినేట్ అయినటువంటి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ హోదాలో ఒక తహసీల్దార్ గారు రాసినటువంటి లెటర్ని ఇక్కడ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఏ రకంగా పరిగణలోకి తీసుకుని దీని మీద చర్యలు తీసుకుంటారో చూస్తాం అదే రకంగా కలెక్టర్ గారు ఏ రకమైన చర్యలు తీసుకుంటారో చూస్తాం ఇక పోతే 2 సెంట్లే కదా మా వాడు తీసుకునేది అంటున్నారు అయ్యా సిద్ధయ్య మీ వాడు 2 సెంట్లే అని చెప్పేసి చాలా చీప్గా మాట్లాడేసినాం మరి మీరు దోసుకుంటున్నటువంటి మీ పార్టీకి చెందినటువంటి ఒక వెనుకబడిన కులానికి చెందినటువంటి సామాన్యమైనటువంటి రైతు భూమిని మీరు చేస్తున్నటువంటి కబ్జాని అడ్డుకున్నందుకు సొంత పార్టీ కార్యకర్తలైనా కూడా ఏమాత్రము సంకోచించకుండా వాళ్ళని మీ క్వారీ పక్కలో ఉంటే ఆ భూమిని కబ్జా చేసి రెవెన్యూ అధికారులని ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ని అడ్డగోలుగా మీ పార్టీ కార్యకర్త మాదిరిగా వినియోగించుకుంటూ ఎదురుదాడికి పాల్పడుతూ వాళ్ళని పోలీస్ స్టేషన్కి ఇచ్చి పోలీస్ స్టేషన్లో 4 దెబ్బలు కొట్టించి వాళ్ళని లోపల పెట్టించి వాళ్ళ ఆస్తి కాల్ చేసినటువంటి మీరు
అభ్యర్థులు కాదా, ప్రజలందరూ కళ్ళు మూసుకున్నారు అనుకుంటున్నారా? మీరు చేస్తున్నటువంటి అక్రమాలు పారే రూపాయన కూడా వచ్చే రోజుల్లోనే ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వీటన్నిటి మీద ఒక కాంప్రహెన్సివ్ గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పోతాం, ఎన్జీటీ కూడా. ఎందుకంటే ఇక్కడ పోతే మైన్స్ మనిషి మీ వాడే, సంబంధిత మైన్స్ అధికారులు మీ వాళ్ళే. మేము చేయాల్సిన కార్యక్రమము పగడబందీగానే చేస్తాము, వ్యవస్థీకృతంగానే చేస్తాము. మాకు ఎక్కడైతే అప్రాప్రియేట్ ఫోరమ్స్ ఉన్నాయో అక్కడ రిప్రజెంట్ చేసి మిమ్మల్ని కట్టడి చేస్తాము వచ్చే రోజుల్లో అని చెప్పేసి కూడా హెచ్చరిస్తాము. ఏమంటే పాపం మా పేదవాళ్ళు ఒకసారి ఆర్ఐ మీద చెప్పితే నా వంతు నేను పోయినా, తదుపరి మీ దెబ్బకు భయపడినారో లేదు మీ పార్టీ అనుకున్నారో కానీ వాళ్ళు కూడా దడిడింటి అన్నారు. కాబట్టి మేము ఫోన్ చేసుకుంటే ఏదో పొలిటికల్ మోటివ్ అనుకుంటారు. కాబట్టి వాళ్ళు నిజంగా మమ్మల్ని న్యాయం కోరి ఆశ్రయిస్తే వాళ్ళని ఆదరిస్తాము, వాళ్ళ పక్షాన నిలబడతాము, వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతాం. దానికి ఎందుకు ఎంతాడు ఇక అమీన్ నగర్ అంటే న్యూ అమీన్ నగర్ అంటారంటే మా అమ్మ పేరు పెట్టిండే కాలనీ పాపము స్వాతంత్ర పోరాట యోధులా లేదంటే అమరవీరులా అని మాట్లాడతారు. ఇప్పుడు చెప్తాను మా నిబద్ధత, నా తల్లి పేరు పెట్టుకోమను, నా పేరు పెట్టుకోమను, మా నాన్న పేరు పెట్టుకోమని చెప్పేసి నేను ఇంతవరకు ఎవరిని అడగను. అంత దిగజారి బతుకు బతకం మేము. అది ప్రజల మనసుల్లో, పేదల మనసుల్లో వాళ్ళకి ఏదైనా మా గురించి కానీ మేము వాళ్ళ గురించి ఆలోచించే విధానంలో కానీ వాళ్ళకి నచ్చుంటే, వాళ్ళకి ఏదైనా కృతజ్ఞత భావం ఉండి మా పట్ల మా కుటుంబ సభ్యుడిగా ఆయన మాకు కనపడతారని ఒక ఓనర్షిప్ కానీ ప్రేమ కానీ అభిమానం కానీ ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు. ఆ పేరు ఉన్నా లేకుండా కూడా మాకు అనవసరం. దాని గురించి ఎప్పుడు మేము పట్టించుకోవాలి? పట్టించుకునేటువంటి పరిస్థితులు కూడా లేవు. ఏ ఒక్కరిని కూడా అడగల. ఎవరైనా ఒకరు వచ్చేసి మేము అడిగినామని చెప్తే కూడా మా తల వాళ్ళ కాళ్ళ దగ్గర పెడతాం. మాకు అంత అవసరం లేదు పేర్లు పెట్టుకోవాలంత అవసరం. అటువంటి పరిస్థితి మీరు సాధించుకుంటే మీరు జీవితంలో ఈ రాజకీయాలకు వచ్చినందుకు ధనిలు అవుతారని చెప్పేసి మీకు తెలియజేస్తాను. ఎక్కడో ఆస్తులు సంపాదించేసి ఎక్కడో హాస్పిటల్ కట్టుకొని అవసరం ఉన్నా లేకపోయినా క్రిస్టియన్ ఆస్తులు కబ్జా గురించి మాట్లాడి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రిస్టియన్ ఆస్తుల విషయంలో క్రిమినల్ కేసులు పెట్టించుకొని స్వయంగా మీరున్నటువంటి నివాస గృహము లిటిగేషన్ సూపరాయర్ దగ్గర ఆయన దగ్గర హక్కున్నటువంటి భూమికి మించి ఏదైతే 2.5 సెంట్ ఆయనకుంటే 3.5 సెంట్లో 4 సెంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని అవి కూడా తీసుకున్నాం పేపర్లన్నీ విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్. నేను కూడా మళ్ళీ మాట్లాడతాను, ప్రొడ్యూస్ చేస్తాను. వాళ్ళ లిటిగేషన్ హనుమంతరాయుడికి లేనటువంటి హక్కులను కూడా రాయించుకొని ఎంక్రోచ్మెంట్ చేసి హాస్పిటల్ కట్టి దాంట్లో కూడా నిరంతరం పొత్తులు లేచినప్పటి నుంచి రాత్రి వరకు కడుపు కోయడం వృత్తే, కడుపు కొట్టడం వృత్తి కాదు. కడుపు కోయడం అనేది వృత్తిలో భాగం, కడుపు కోయడం వృత్తి కాదు, కాకూడదు కూడా. అంటే నేను చెప్పే దాంట్లో తెలుగు భాష పరిజ్ఞానం ఉన్న కనీసం మనసుకు ఏమాత్రం ఇంత ఆలోచన వచ్చినా అర్థం చేసుకుంటానని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. అర్థం చేసుకోలేకపోతే మీరు మానవులు కాదు రాక్షసులు అనుకుంటాం. మరి అటువంటి క్రిస్టియన్ ఆస్తుల్లోనే అది కూడా దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఆస్తిని, ఉన్నటువంటి ఆస్తిని మించి మీరు రిజిస్ట్రేషన్లు చేసుకొని అనుభవిస్తూ ఈ రోజు కూడా హక్కుదారులుగా చలామణి అవుతూ మీ వ్యాపార లావాదేవీలు చేసుకుంటూ మీరు జీవితం గడుపుకున్నటువంటి పరిస్థితులు ఎవరికి తెలియవని మీరు అనుకుంటున్నారు. పాపం 2 సెంట్ల స్థలమే కదా అని మాట్లాడుతున్నారు. రేపు పొద్దున మీ ఇంట్లోకి వచ్చేసి ఒక బెడ్రూమే కదా నేను వాడుకుంటా అంటే మీరు ఇస్తారా? చెప్పండి మీరే. మీకు దానికి సిద్ధమైతే దీనికి కూడా ప్రజలు సిద్ధంగా ఉంటారు. కాబట్టి మాట్లాడే ముందు బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు జాగ్రత్తగా మాట్లాడితే, బాధ్యతాయుతంగా మాట్లాడితే మీ గౌరవానికి భంగం వాటిల్లదు, సమాజంలో కూడా ప్రజలకు ఒక భరోసా కూడా ఉంటుందని చెప్పేసి తెలియజెప్తాను. ఇక మీ అనుయాయులు మున్సిపాలిటీని అడ్డా చేసుకొని తాతల కాలం నాటి ఆస్తుల్ని కూడా కాంపౌండ్ కట్టుకొని రైస్ మిల్లులుంటే వాళ్ళ ఆస్తుల్లో కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయని చెప్పేసి పేర్కొంటూ వీళ్ళే ఒక పిటిషన్ ఇస్తారు, వీళ్ళే పోతారు, సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రోవర్లు కూడా అనాథరైజ్డ్గా వీళ్ళ దగ్గరికి వస్తాయి ఏమని మేము ప్రశ్నిస్తే అప్పుడు వాళ్ళ మీద ఛార్జ్ మేము ఇస్తామంటారు.
అసలు ఆర్డీఓకు మాకు తెలియదంటారు, తహసీల్దార్కు మాకు తెలియదంటారు, వాళ్ళందరికీ తెలియకుండానే సచివాలయ సిబ్బంది గోడ దూకి పోయేసి మేము సర్వే చేసొచ్చామంటారు. ప్రైవేట్ డిస్కషన్స్ లో 15 సెంట్లు బార్గెనింగ్ లో మాకు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ పెడతారు. ఇంకో చోటి పోతే పునాదులు వేస్తారు అసైన్ ల్యాండ్ లో. ఏమైనా పునాదులు వేసిన తర్వాత ఒక స్ట్రాటజీగా అధికారుల మీద ఒత్తిడి చేస్తారు, మాకు నోటీస్ ఇవ్వండి, టైం ఇవ్వండి అని చెప్పి మాట్లాడతారు. లేదంటే బాడీ పట్టుకొని మిషన్ తాగి వస్తామంటారు. నలుగురు చచ్చేకి బల్లులు చచ్చేకి కూడా మందు పెడతాంటారా స్వామి? మందు తాగి చచ్చిపోతామని నలుగులో పల్లులో పన్నుల్లో వదిలేస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. రెవెన్యూ అధికారులు కూడా పట్టించుకోవద్దని మందు తాగి చేస్తే సస్తారు. సమాజానికి పైకిరానటువంటి వ్యక్తులు, దాన్ని మీరు లెక్కలేని తీసుకున్నటువంటి అవసరం లే. ఎవరైనా నిజంగా వివక్షకు గురే, అధికారుల నిర్లక్ష్యానికి గురే, సమాజంలో అన్యాయానికి గురైపడుతున్నటువంటి మనుషులు ఎవరైనా అటువంటి ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా కాపాడాలి. కానీ సమాజాన్ని హింసించేటువంటి, సమాజాన్ని దోచుకునేటువంటి, సమాజాన్ని అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చని ఒక ధిక్కారం ధోరణితో ప్రదర్శించేటువంటి వ్యక్తులు ఏమైపోయినా ఈ సమాజానికి తేడా ఏర్పడదు, మంచి జరుగుతుందని చెప్పేసి కూడా మేము నమ్ముతాం. ఇకపోతే ఇంకా కొన్ని చెప్తున్నారు, పాపం మీకు ఉంటే చెప్తాను. ఈ కబ్జాల మీద తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఒకటి తీసుకున్నాం. ఎందుకంటే గతంలో మీరు మమ్మల్ని బ్లేమ్ గేమ్లో భాగంగా ఇమేజ్ను టార్నెట్ చేస్తూ మాకు సంబంధం లేని, ప్రమేయం లేనటువంటి, మామూలుగా ప్రైవేట్ ఆస్తుల వ్యవహారాల్లో కోర్టు పోతారు, స్టే వస్తుందంటారు. ఎందుకు పోరాయా? ప్రైవేట్ ప్రాపర్టీస్లో, రియల్ ఎస్టేట్లో ఎవరైనా ఆస్తివాస్తుల తగాదాల్లో ఎవరైనా తగాదాలు వస్తే కోర్టుకు పోతారు, లేదా ఆర్బిట్రేషన్ పోతారు మధ్యవర్తిత్వానికి. మన జొన్నలాడ్జిలో పెద్ద మనిషిగా దుప్పటి పంచాయతీ అంటాడు. కామన్ సెన్స్ లేనటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయితే ఆలోచన విధానం ఇట్లే ఉంటుంది. ఆర్బిట్రేషన్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా ఇన్సిస్ట్ చేస్తా ఉన్నారు. అది కూడా గ్లోబలైజేషన్లో పార్ట్గానే, ప్రపంచీకరణలో భాగంగానే ప్రపంచ వాణిజ్య సంస్థలు కూడా ఎక్కడైనా వ్యాపార లావాదేవీల్లో తేడా వస్తే థర్డ్ పార్టీ ఇంటర్ఫీరెన్స్ ద్వారా ఆర్బిట్రేషన్ చేసుకోవచ్చని ఒక ఆర్బిట్రేషన్ సెంటర్ని హైదరాబాద్లో నెలకొల్పినటువంటి పరిస్థితుల్ని బహుశా మీకు అంత జ్ఞానం లేదేమో. మీకు ఆర్బిట్రేషన్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ కల్చర్, అవర్ కాన్స్టిట్యూషన్. తప్పు కాదు అది. ఒకవేళ జొన్నలాడికి కూర్చొని దుప్పటి పరిచయం చేసిన తప్పు కాదు. వాళ్ళ అన్నదమ్ములు మాట్లాడుకుంటే ఎవరు ఉండరు? ఎవడో నేను ఆస్తి కొన్నానని బెదిరించుకోవడానికో, మేము తారాలు వేస్తామంటే చూస్తూ ఊరుకుండడానికో ఊరిది అడివి కాదు. ఇది సభ్య సమాజం, మనుషులందరూ బతికేటువంటి ప్రాంతం ఇది. ఖచ్చితంగా మాకు ప్రశ్నిస్తాం. వాళ్ళ కుటుంబ సమస్య అయితే వాళ్ళ కుటుంబంలో కూర్చొని మాట్లాడుకుంటే మాకు ఎవరికి అవసరం లేదు. వాళ్ళు పరిష్కారం చేసుకుని చెప్తాం. ఎవరైనా కూడా అట్లే చెప్తాం. అటువంటి పరిస్థితులు కల్పించినప్పుడు ఖచ్చితంగా ఇంటర్ఫీర్ అవుతాం యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. మోర్ ఓవర్ వాళ్ళు ఆర్బిట్రేషన్కి అడిగితే అడుగుతాం, కూర్చుంటాం. పోలీసు వాళ్ళు కూడా పోయి కూర్చొని ఆర్బిట్రేషన్ చేయమంటే చేయమంటాం, తప్పేం కాదు. అది ఏదైనా ఒక మంచి పని జరుగుతుందంటే, చాలా జటిలమైన సమస్యని పరిష్కారం జరుగుతుందంటే ఆర్బిట్రేషన్ కింద కూర్చుంటారు ఎవరైనా రెస్పాన్సిబుల్ పర్సన్. ఈ రోజున పోలీసు అధికారులు ప్రవర్తించినటువంటి తీరు 206 విషయంలో అందరికీ ఆక్షేపణీయమే. మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు మేము గమనిస్తా ఉన్నాం. దీన్ని ఊరికే ఉంటామని మీరు అనుకుంటే మీ పొరపాటే. మీరేదో సలహాలు ఇస్తా అంటే తీసుకునే పరిస్థితుల్లో మేము ఉన్నాం, గుర్తుపెట్టుకోవాలా? మీకంటే బాగా చదువుకున్నటువంటి వాళ్ళం, మీకంటే సభ్య సమాజంలో బతికినటువంటి వాళ్ళం. పోలీస్ ఆఫీసర్ గారు కూడా ఆలోచన చేసుకోవాలా? మీ ఇన్నోసెన్స్ ని ఇగ్నోరెన్స్ గా భావిస్తూ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ని డార్క్ లో పెడుతూ ఈ రకమైనటువంటి ప్రవర్తన జరుగుతూ ఉంటే అది సమాజానికి మంచి జరగదు. ఖచ్చితంగా బాధ్యత కలిగినటువంటి మేము వచ్చే రోజుల్లో ఇటువంటి పరిస్థితులు వస్తే పోరాడతాం, నిలదీస్తాం, నిగ్గుదేరుస్తాం, వదులుతామని అనుకుంటే అది మీ పొరపాటు, మీ భ్రమే. ప్రజాప్రతినిధి కూడా చెప్తాను, మా వాడే 2 సెంట్లే అనుకుంటే 2 ఇంచులు కూడా వదలం. ఇది మా ప్రజల ఆస్తి, ఈ ఊరి ఆస్తి. చక్రాయపేట నుంచి నీకు వచ్చినటువంటి వ్యక్తికి అనాలోచితంగా నువ్వు ఎమ్మెల్యే అయిపోతే ఈ ప్రాంతం పట్ల ప్రేమ ఉంటుందని నేను నమ్మడంలా. కానీ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినటువంటి మాకందరికి కూడా ప్రేమ ఉంటుంది. ఈ ఊరి మీద కమిట్మెంట్ ఉంటుంది. ఈ ఊరిలో ప్రజల పట్ల ఒక బాధ్యత ఉంటుంది, ప్రజల ఆస్తి పట్ల ఒక నిబద్ధత ఉంటుంది. ఇది నీకు బాధ్యత లేదేమో, మాకుంది. ఖచ్చితంగా ఆ బాధ్యత నిర్వహిస్తాం. భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ ఏదైతే గత కొన్ని రోజులుగా చెప్తూ వస్తానో, ఈ ల్యాండ్ గ్రాబింగ్ మీద, ల్యాండ్ గ్రాబింగ్ చేసే పొలిటీషియన్స్ మీద ఖచ్చితంగా ఫైట్ చేస్తాం, నిలదీస్తాం.
న్యాయ పోరాటం చేస్తాం అంతే కాదు తొందరలోనే హైకోర్టును ఆశ్రయిస్తామని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము సంబంధిత పత్రాలన్నిటిని కూడా సేకరించేటువంటి కార్యక్రమం చేపట్టాము అతి తొందరలోనే ఒక జుడిషియల్ ఇన్క్వైరీ కూడా ఆర్డర్ చేయమని చెప్పేసి కూడా హైకోర్టును అడుగుతాము దాంట్లో ఎవరున్నా కూడా మాతో పాటు ఎవరున్నా కూడా నిజాలు నిగుదేల్చమని చెప్పేసి అడుగుతాం మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే మీరు కూడా సహకరించండి లేదు నోరు మూసుకొని పడిండి అని చెప్పేసి చెప్తాను ఏ పార్టీలు అంటే ఆ పార్టీలు అన్ని పార్టీలను ఎగేసుకొని మాట్లాడుతున్నాడు కమ్యూనిస్ట్ ని బీజేపీని వాళ్ళ విచక్షణకు వదిలేస్తారన్నా వాళ్ళ స్టాండ్ ఎందు వాళ్ళు చెప్పుకుంటారు కానీ బాధ్యత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యునిగా కుటుంబ సభ్యునిగా ఈ నియోజకవర్గ బాధ్యునిగా మా పార్టీ స్టాండ్ ఖచ్చితంగా ఒకటే ఉంటుంది వచ్చే రోజుల్లో ఈ ల్యాండ్ గ్రాబింగ్ కదిలో ఏదైతే జరుగుతుందో దీన్ని పూర్తి స్థాయిలో ఒక పోరాటం చేస్తాం ప్రభుత్వ అధికారులు ప్రమేయం లేకుండా వాళ్ళు మరింత రెచ్చిపోయేటువంటి పరిస్థితుల్లో పేట్రేయం పోయేటువంటి పరిస్థితుల్లో మేము కట్టడి చేస్తాం ఏదైనా అక్రమ కట్టడాలు ఉంటే కూడా వాళ్ళు చర్యలు తీసుకోకపోతే మేము చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా తలెత్తబోతున్నాయని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తాం.